ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. మహాక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. ప్రణవం ప్రతిధ్వనిస్తోంది, ఓంకారం శ్రీకారంలా ప్రవహిస్తోంది. శివధ్వనులతో శైవ క్షేత్రాలు, గోవింద నామంతో వైష్ణవ ఆలయాలు శోభిల్లుతున్నాయి. శ్రీచక్రోపాసనలతో శక్తిపీఠాలు అలరారుతున్నాయి. పుష్పవృష్టి కురుస్తోంది, అభిషేక జలాలు వర్షిస్తున్నాయి. నుతులు స్తుతులతో లోకం ప్రణమిల్లుతోంది. ముక్కోటి దేవతలు పులకితులవుతున్నారు. అలాంటి మహిమాన్విత క్షేత్రాలకు, పావన పుణ్యతీర్థాలకు అక్షర నీరాజనం పలుకుతూ ఎన్నో శతాబ్దాల చరిత్రను నిక్షిప్తం చేసుకున్న మహాక్షేత్రాల విశేషాలను, పురాణ ప్రాధాన్యతలను తెలుసుకుందాం. ఈ జగత్తు అంతటిని ధరణే మోస్తుంది అన్నది అందరికీ తెలిసిందే. కానీ నిజానికి ఆధార శక్తి మాత్రం ఆ అంబికయే. విరాజమైన ఆ శక్తి స్వరూపిణి ప్రభలతోనే ప్రభాకరుడు ప్రకాశితమవుతున్నాడు. గ్రహాలు తమ గతిలో పరిభ్రమిస్తున్నాయంటే అందుకు కారణం ఆ తల్లి ఆశీస్సులే. తామస ప్రవృత్తిని వదిలించే దివ్య స్వరూపిణి ఆ ఆదిపరాశక్తి. మోహ జలధి నుంచి ఉద్ధరించి, రాగాది భావాలను తొలగించి, దుఃఖాలను ఉపశమింపజేసే మహావిద్యా ప్రధాత్రి ఆమె. జ్ఞాన ప్రసాన్ని ప్రసాదించే జ్ఞానాంబిక ఆమె. అష్టాదశ శక్తి పీఠాలలో ఏకావీరికాదేవిగా దర్శనమిచ్చే ఆ తల్లి మహిమలు అన్నీ ఇన్నీ కావు. పచ్చటి రూపంతో, జ్ఞాన కణాల్లాంటి కన్నులతో, చూడచక్కనైన ముక్కెరతో దర్శనమిచ్చే ఆ తల్లి లీలా విలాసం అనంతం, అమేయం. ఏకావీరాదేవి అవతార విశేషాలేంటో తెలుసుకోవాలంటే మాహూర్ వెళ్లాల్సిందే. సృష్టిలో కనిపించే జీవకళంతా ఆమెదే. పంచభూతాలలో ఏ సృష్టి జరిగినా దానిలో అమ్మవారి కళలేనిదే. అది చైతన్యరహితంగానే గోచరిస్తుంది. జీవశక్తి, ప్రాణశక్తి, చైతన్యశక్తి అన్నీ ఆ లలితాంబికయే. దేవతలంతా ఆమె ముందు నిమిత్తమాత్రులే. లయకారకునికి ఆ తల్లి ప్రసాదించిన అతి మహత్తరమైన నవాక్షర మహామంత్రాన్ని ఎవరు పఠించినా విజయాలు తథ్యం. బీజాక్షర సంశోభితమైన ఆ తారక మంత్రాన్ని, మోక్ష కామద మంత్రాన్ని జపించి దేవతలు విజయులయ్యారు. ఆ జగదీశ్వరిని స్తుతించి అజేయులయ్యారు. లోకంలో దుర్బలుడు అనే పదానికి పర్యాయ పదం శక్తిహీనుడు. ఆ శక్తే లేకపోతే త్రిమూర్తులు సైతం దుర్బలుడైపోతారని దేవీ భాగవతం ప్రచరిస్తోంది. నిర్గుణ స్వరూపిణి అయిన జగన్మాత ఎప్పుడూ తనను ధ్యానించే వారిని అంటిపెట్టుకుని ఉంటుంది. కష్టాల నుండి, కడగండ్ల నుండి కన్నీటి ధారలు కారకుండా కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటుంది. అంతటి మహిమాన్విత శక్తి ఆ ఆదిపరాశక్తి. ఆ రూపమే ఏకవీరాదేవి. ఆ అంశమే మాహుర్లో కొలువైన దేవతాస్వరూపం. సతీదేవి దేహఖండాలలో కుడిచేయి మాహూర్ ప్రాంతంలో పడిందని పురాణాలు పేర్కొంటున్నాయి. మహారాష్ట్రలోని నాందేడుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యక్షేత్రం మాహూర్. ఇది అత్యంత పురాతనమైన పావన క్షేత్రం. ఇక్కడ కొలువుదీరిన ఏకవీరాదేవిని రేణుకాదేవి రూపంగా కూడా కొలుస్తారు. రేణుకాదేవి అంటే భార్గవ నందనుడైన జమదగ్ని సతీమణి, పరశురాముని తల్లి. ఆ రేణుకాదేవి ఏకవీరాదేవిగా భావిస్తారు. ఏకవీరా మహాశక్తి మహుగ్రామ గుహస్థిత, భవానీ వీరవిఖ్యాత, ధర్మరక్షణ తత్పర. పంచగంగా నదీ తీరాన వెలిసిన అమ్మవారిని దర్శించుకుంటే చాలు, సకల పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. ఈ ప్రాంతాన్ని 3 పర్వతాల శ్రేణిగా పిలుస్తారు. ఓ పర్వతంపై దత్తాత్రేయ స్వామి, మరో పర్వతంపై అత్రి అనసూయాదేవి, 3వ పర్వతంపై ఏకవీరాదేవి ఆలయాలు ఉన్నాయి. ఏకవీరాదేవి కొలువైన పర్వతాన్ని శ్రీక్షేత్రం అంటారు. అక్కడ అమ్మవారు ఉగ్రరూపిణిగా దర్శనమిస్తూ ఉంటుంది. కేవలం శిరోభాగమే కనిపిస్తూ ఉంటుంది. ముఖమంతా మంగళప్రదమైన పసుపు పులుముకొని, నుదుటిన అది పెద్ద కుంకుమ ధరించి, నాసికకు అందమైన ముక్కెరతో దర్శనమిస్తూ ఉంటుంది. శిరస్సున సువర్ణ కిరీటం, తీక్షణమైన అది పెద్ద సులోచనాలతో చూడగానే భీతిగొలిపే రీతిలో కొలువై ఉంటుంది. కాని రూపం భయానకంగా ఉన్న అమ్మవారు మాత్రం ఎప్పుడూ ప్రశాంత చిత్తంతోనే ఉన్నట్లు గోచరమవుతుందని స్థానికంగా వినిపించే మాట. అక్కడి వారంతా అమ్మవారిని చిన్నమస్త అని కూడా పిలుస్తారు.
అదే పేరుతో పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. వాస్తవంగా ఇది సహ్యాద్రి పర్వత శ్రేణువుల్లో ఉన్న దివ్యక్షేత్రం. ఇప్పుడు మాహుర్గఢ్ అని పిలుస్తున్న పూర్వం ఈ క్షేత్రం పేరు మయూరపురం అని వ్యవహరించేవారు. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఏకవీరాదేవి విగ్రహాలతో ఆలయాలు అనేకం కనిపిస్తాయి. ఛత్రపతి శివాజీ కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించాడని చరిత్ర చెబుతోంది. అనేక మంది తాంత్రికులు క్షుద్రోపాసకులకు సైతం ఇది ఆరాధనా స్థలం. అందుకే దేశంలోని ఎక్కడెక్కడ నుండే తాంత్రిక సాధకులు అమ్మవారిని దర్శించుకొని జంతు బలులు కూడా ఇస్తూ ఉంటారని ప్రతీతి. అనేక వేదాలలో ఈమె గురించి ప్రస్తావన కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారికి నివేదించే ప్రసాదం బహుచిత్రంగా ఉంటుంది. తమలపాకులు వక్కలు నూరి దానిని ప్రసాదంగా వితరణ చేస్తారు. ఇక త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామివారు ప్రతి రాత్రి మాహూరు క్షేత్రంలో నిద్రించేవాడని దత్తపురాణం చెబుతోంది. అంతేకాదు ఇక్కడ ఓ మాతృ తీర్థాన్ని సృష్టించాడని, ఆ తీర్థంలో పవిత్ర స్నానం ఆచరిస్తే సకల పాపాలు హరిస్తాయని గాథలు వినిపిస్తాయి. భార్గవరాముడు తన తల్లిదండ్రులైన జమదగ్ని రేణుకాదేవి అంచ సంస్కారాలను ఇక్కడే నిర్వహించాడని పురాణాల కథనం. అందుకే ఇక్కడ ఉన్న అమ్మవారి ఆలయంలో పరశురాముడి విగ్రహం కూడా కొలువై ఉంటుంది. ఈ క్షేత్రానికే కాదు ఇక్కడ ఉన్న మట్టికి కూడా విశిష్టత ఉంది. ఎక్కడ మట్టిని సేకరించి వాసన చూసినా విభూది వాసనతో పరిడవిల్లుతూ ఉంటుంది. ఇంకా ఆలయ ప్రాంగణంలో ఉన్న సమీ వృక్షం కొన్ని వేల సంవత్సరాల నాటిదిగా చెబుతారు. ప్రతి సంవత్సరం శరణ్ నవరాత్రులలో అత్యంత ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. అమ్మవారిని దర్శించుకుంటే అనారోగ్య సమస్యలు తీరడంతో పాటు సకల సంపదలు వనగూరుతాయని భావిస్తారు. రూపం ఏదైతేనేం, క్షేత్రం ఏమైతేనేం, ఆ శక్తి స్వరూపిణిని దర్శించుకుంటే అన్ని శుభాలే కలుగుతాయి. ఆ దివ్యనామ స్మరణం సర్వ పాపాలను హరింపజేస్తుంది. శక్తి నిక్షిప్తమైన ఆ మంత్రశబ్దాన్ని పఠిస్తే ధైర్యం వనగూడి దుస్సాధ్యమైన పనులను కూడా సాధ్యంగా మార్చుకుంటారు. అంతటి శక్తి సంపన్నత కలిగిన ఏకవీరాదేవికి ప్రణతులు సమర్పించుకుంటారు.